అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగురు గ్రామంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద ఎత్తున ర్యాలీ, పాదయాత్ర, బస్సు యాత్ర నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితుల్లోనే అస్మిత్ రెడ్డి కూడా పాదయాత్రలో కొనసాగుతున్నటువంటి నేపథ్యం, మహిళలు పురుషులు భారీ ఎత్తున పెద్దవడుగురు గ్రామంలో రావడం అనేది గొప్పగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనతో జేసీ అస్మిత్ రెడ్డి ఉన్నారు, ఏం చెప్తారు ఆయన మాటల్లోనే వినరు సార్? ఏంటి బస్సు యాత్ర ఎలా సాగి? బస్సు యాత్ర ఎలా ఏముందన్న, మేము మామూలుగా మేము తిరుగుతా అంటే అభిమానంతో ఇంత ఎత్తున ప్రజలు వచ్చంటే మాకే నమ్మకంగా లేదు. అసలుకి ప్రజల్ని చూస్తా అంటే నేను అనుకుంటున్నాను కనీసం ఒక్క సీట్ అన్నా గెలుస్తుందా ఇప్పుడున్న ప్రస్తుత వైఎస్ఆర్ పార్టీ నాకు అనుమానం వస్తుంది. మహిళలు కూడా ఇంత భారీ ఎత్తున అది పెద్దవడూరు గ్రామంలోనే వస్తున్నటువంటి నేపథ్యం ఎలా చూస్తారు అన్న? మహిళలు అనేవాళ్ళు ఎప్పటికీ నాకు తెలిసి చాలా వరకు, ఇంకా నేను చెప్పేది గ్రామంలో అయితే మాత్రం ఇంకా ఒక కిచెన్కే పరిమితమైన మహిళలు వాళ్ళు బయటకు వచ్చారంటే మీరు చెప్పండి దాని అర్థం ఏందో. ఎక్కడన్నా చూస్తారా ఇంతకుముందు సిటీలో అంటే మార్పు వచ్చింది, వాళ్ళు పనులకు పోతారు, అన్నీ చేసుకుంటారు. ఇప్పుడు ప్రజలు గ్రామాల్లోంచి మహిళలు బయటకు వచ్చినారంటే దాని కేవలం ఒకటే, ప్రభుత్వం పైన వ్యతిరేకత, వాళ్ళకి చీకొట్టి బయట తరిమేయాలని చెప్పి ఒక విధానంతోనే బయటకు వచ్చినారు. నిన్నటి రోజు చంద్రబాబు నాయుడుని కూడా జేసీ కుటుంబం కలిసినటువంటి నేపథ్యం ఏం జరిగింది సార్? ఏ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తం కూడా చర్చ జరుగుతుంది అన్న? అందరు నన్ను అడుగుతున్నారు, నిజం చెప్పాలంటే నేను బాగాలేక పడిపోయినా, ఈ రోజు కూడా జ్వరం వచ్చింది నాకు. అయినా ఇంత జనం వచ్చినారు కదా రావాలా, రాకపోతే బాగుండి నేను బయటకు వచ్చిన, నాన్నగారు అన్న పోయి కలిసి వచ్చినారు. సో వాళ్ళని అడిగితే బాగుంటుంది, వాళ్ళు ఏం చెప్పారో కరెక్ట్గా చెప్తారు. అంటే జేసీ కుటుంబానికి ఒకటే టికెట్ అనేది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ఇదేలా? కానీ నా ఒక టికెట్ అయితే ఏముంది, అధిష్టానం ఏ నిర్ణయిస్తే అదే. ఇక్కడ కూడా ఏముంది, నేను కాకపోతే అన్న, అన్న కాకపోతే పెద్దనాన్న, పెద్దనాన్న కాకపోతే నాయన, ఎవరో నిలబడతాము. అవతల వాళ్ళకి ఎవరైతే ఏముంది అన్న, వాళ్ళు పోటీ చేయమని అంటే వాళ్ళు పోటీ చేస్తా అనేది జేసీ కుటుంబం పైన, ఎవరు నిలబడితే ఏముంది జేసీ కుటుంబం. మాకు అటువంటి ఇబ్బందులు లేవు, ఏమీ లేవు. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకోమని, తర్వాత మాకు చూస్తారు, అంతే కదా. జేసీ పవన్ కుమార్ రెడ్డి గారు ఎంపీగానే పోటీ చేయబోతున్నారనేది చర్చ, తెలుగుదేశం పార్టీ నుంచి లేకపోతే జనసేన నుంచి కూడా పోటీ చేయబోతున్నారనేది ఇది ఎలా చూస్తారు? ఇప్పుడు జనసేన నుంచి పోటీ చేసేవి తెలుగుదేశం పార్టీ రెండు అయితే పొత్తులోనే ఉన్నాయి కదా. మేమంతా ఒకటే లక్ష్యంతో ముందుకు పోతున్నాం, ఏంది ప్రస్తుత ప్రభుత్వాన్ని దింపాలా, ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కొనసాగించడానికి లేదనేసి. సో ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఏముంది, అవతల వాళ్ళకి ఎందుకండి ఇబ్బంది ఎక్కడి నుంచి పోటీ చేస్తే? సార్ ఉరవకొండలో చంద్రబాబు నాయుడుకి భారీ ఎత్తున జనం వచ్చారని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్తున్నాడు, ఎలా ఉంది సార్? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీగా జనం రావడం ఎలా చూస్తారు? అంటే మీకు ఒకటి అర్థం కావట్లేదా, ఇప్పటికే అర్థమైపోయింది అలా, నిన్న కూడా ఆయన ఏదో మొదలుపెట్టాడు యుద్ధం అని చెప్పి. ఎస్, ఈ యుద్ధం మొదలైంది ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి గారికి యుద్ధం మొదలైంది. ఈసారి ప్రజలు ఖచ్చితంగా చూపిస్తారు ఏ విధంగా ఉంటుందో, జనం చూస్తానన్నారు. పెద్దానికి ఎట్లా వచ్చారు, మాకెట్లా వస్తున్నారు, ఏ ఊర్లో పోయినా, నేను పోయినా, నాయన పోయినా, ఎవరు పోయినా జనం జనం. ఫైనల్ గా సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? అందులో అనంతపురం జిల్లాలో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ? ఉన్నటువంటి ఒక మూడేళ్ల కింద వరకు నాకు డౌట్ ఉండేది, ఏమబ్బా ఇంక ఎప్పటికీ శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారా అనేసి. కానీ ఇప్పుడు డౌట్ వస్తుంది, జనాలు శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి బారేస్తారేమని చెప్పి డౌట్ వస్తుంది అన్న ఇప్పుడు. సో మీరు అర్థం చేసుకోండి ఎన్ని సీట్లు వస్తాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఫామ్ చేయబోతోంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు తరిమే పరిస్థితి వస్తుంది. ఇది జేసీ అస్మిత్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మొత్తం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగించబోతోందని ఇది ప్రజలు, ఇప్పుడు మాకు కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రజలు వస్తున్నటువంటి విధానం చూస్తేనే అర్థమైపోతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికే పరిమితం చేసే రోజులు దగ్గరున్నాయి. అందులో ముఖ్యంగా జేసీ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేసినా కూడా ఖచ్చితంగా పోటీలో ఉంటాం, ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదు, అధిష్టానం ఏది నిర్ణయించినా దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని జేసీ అస్మిత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, ఆర్టీవీ అనంతపురం జిల్లా.